మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న 13 కేజీల కొండ చిలువను మంగళూరుకు చెందిన వైద్యుల బృందం 3 గంటల పాటు చికిత్స చేసి రక్షించింది. మంగళూరుకు చెందిన డాక్టర్లు మేఘన పెమ్మయ్య, డాక్టర్ యశస్వి నరావి, డాక్టర్ కీర్తన, నఫీసా కౌసర్, సమీక్ష రెడ్డి బృందం పాల్గొని సర్జరీ చేశారు. ఇటీవల ఖదరీ ప్రాంతంలో అస్వస్థతతో ఉన్న కొండచిలువ స్థానికంగా ఉండే సరీసృపాల రక్షకుడు ధీరజ్ గని కంటపడింది. దీంతో అతడు నాకు ఫోన్ చేసి ఎవరో సర్పాన్ని గాయపర్చారని చెప్పాడు. నేను చికిత్స కోసం పామును క్లినిక్కి తీసుకురమ్మని చెప్పా. తర్వాత సర్పాన్ని పరిశీలించగా అది తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. కొండచిలువ శరీరంలో దాదాపు సగభాగం మలం నిండిపోయింది. ఇక 13 కిలోల సర్పానికి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ చేశాం. ఆ తర్వాత దాదాపు 3 గంటల పాటు చికిత్స అందించి దాని శరీరంలోని మలాన్ని తొలగించాం. ఆ తర్వాత 5 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుకొని దానికి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ మెడిసిన్ అందించామని పేర్కొన్నారు డాక్టర్. అయితే కొండచిలువలో మలబద్ధకం సమస్య సాధారణమే అని డాక్టర్ యశస్వి తెలిపారు. అయినప్పటికీ తన 10 ఏళ్ల ప్రాక్టీస్లో మాత్రం ఇలాంటి సమస్య చూడలేదని డాక్టర్ అన్నారు. ఇక కొండచిలువ పూర్తిగా కోలుకున్నాక దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు.